దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః, కొల్లూరు మొగాంబికై నమః. మకర రాశి వారికి కొద్దిగా ఒత్తిడి అనేది చాలా ఉంటుంది, ప్రెషర్. వాళ్ళకి ఎప్పుడైనా కేరళ నాడీశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే, కొన్ని విభాగముగా చూసుకుంటే గత మాసం కానీ ఈ మాసము కొద్దిగా ప్రెషర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధనపరంగా ధాన్యపరంగా అన్ని విధాలుగా కొద్దిగా బాగానే ఉంది. భయపడే విషయం ఏమిల. ఒకటి ఏంటంటే, ఏది ఉన్నా కొద్దిగా ఆలోచించి అడుగు పెడితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. మరి అదే విధానంగా కళ్యాణ పరులం కావచ్చు, ఉద్యోగ పరుల వాళ్ళు కావచ్చు, సంతానం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకందరూ కూడా మంచి విశేషమైన అంటే వార్త వినడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఒకటేంటంటే, ప్రెషర్స్ అనుకోకుండా అది ఏదైతే ఎదురు చూస్తున్నారో అది తెలియకుండానే ఏదో ఒకటి వాళ్ళకి మీద పడుతూ ఉంటుంది. సో అది పడకుండా, నింద పడకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ నెలలో చాలా వరకు కూడాను లాభదాయకం 11, నష్టం 9 కనపడుతుంది. కాబట్టి ఫైనాన్స్ పరంగా చాలా దిగ్విజయంగా మనకు కనబడుతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం అనేటప్పటికీ ఫలా వ్యాపారం ఉంటుంది. అనేక రకమైన పండ్ల వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కూడా వ్యాపారాలు, ఎన్నో రకాలమైనటువంటి పూజా సామాన్ల వ్యాపారం కావచ్చు, వాళ్ళకందరికి కూడాను మార్చి నెలలో చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడం గోచరిస్తుంది. వాళ్ళకి అద్భుతమైన వంటి ఒక క్రియేషన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడానికి అవుతుంది. ఒకటి ఏంటంటే, వ్యాపారం చేసేటప్పుడు మీరు ఇక్కడ మీరు దిశలు కొద్దిగా ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అంగడిలో కూర్చొని మీరు అమ్ముకుంటున్న వంటి ప్రదేశాల్లో ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే మార్పు చేసుకుంటే చాలా కొద్దిగా ఫలితాలు రావడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి? అసలు మకర రాశి వాళ్ళకి విద్యార్థులకి కొద్దిగా భయం ఆందోళన కలుగుతూ ఉంది. మేము పాస్ అవుతామా పాస్ అవ్వమా అని కొద్దిగా చిందిస్తున్నారు. ఎంత మాదిరి చింత చేసే అవసరం లేదు. భగవంతుడు 33,000 కోట్ల దేవి దేవత ఆశీర్వచనం ఎప్పుడు మీ కింద కనపడుతూ ఉంటుంది. అది ఏ భయపడే విషయం లేదు. అన్ని విషయాల్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. ఒకటి ఏంటంటే, చదివింది గుర్తుపెట్టుకొని రాస్తే మంచి పాస్ అయిపోతారు. పెద్దగా మనము ఇదిగా భయపడే విషయం ఏం లేదు, కంగారు పడే విషయం లేదు. అలానే ఇప్పుడు వివాహానికి అంటే సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? మకర రాశి వారికి కళ్యాణ యోగం కూడా బాగా గోచరిస్తున్నాము. చాలా అద్భుతమైన వంటి ఫలితం గోచరిస్తుంది. మహా ఇదిగా కనపడుతుంది. వరుడు కూడా విదేశాల నుంచి రావటం, అమ్మాయి కూడా విదేశాల నుంచి రావటం, మరి ఇక్కడ కూడా మంచి పెద్ద పెద్ద సంబంధాలు కూడా మంచి కుదరటం చేయటం అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. సో ఆ విషయాల్లో కూడాను కొద్దిగా జాగ్రత్త వహించి ఒకరొకరుగా ఎంక్వైరీ చేసుకుని మంచిగా ముందడుగు వేసుకుంటే అద్భుతమైన వంటి ఫలితాలు రావటం జరుగుతుంది. ఓవరాల్గా మేము మకర రాశి వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా బాగుంది తల్లి. వాళ్ళు ఒకవేళ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతమైన వంటి ఏదైనా కూడా చేతుల బదులు ఏదైతే ఉందో అది కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అనుకోకుండా మీకు తెలియకుండానే ఎవరైనా అడిగిన డబ్బులు ఇస్తే చేస్తే అది కూడా కొద్దిగా జాగ్రత్త చూసుకొని రాసుకొని చేసుకుంటే సరిపోతుంది. గుడ్డిగా ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి మార్చిలో? ఈ యొక్క మార్చి రంగంలో మార్చి మాసంలో వచ్చేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వారికి అంతగా లాభదాయకం లేదు. ఎప్పుడైనా ఈ యొక్క యోగదాయకమైన వంటి యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అంటే మార్చి ఏప్రిల్ వరకు కూడా కొద్దిగా దళగానే ఉంటుంది. అప్రమద మీకు మంచి శుభదాయకం ఉంటుంది. అలానే రాశి వారికి సంబంధించిన మంత్రం ఉందా అండి? అలానే పరిహారం అంటే ఏంటండి? మకర రాశి వారికి మంచి బీజం మూలం అక్షం ఉందమ్మా. ఆ మంత్రం తీసుకుని ఈశాన మూలాన్ని కూర్చొని మీరు ఏకాంతంగా ఉదయం 5-6 కానీ 6-7 వరకు కూర్చొని చక్కగా స్త్రీ కానీ పురుషు కానీ ఆ మంత్రంతో జపం చేసి ఆ ఒక
ధ్యానం ఏదైతే ఉందో ధ్యానం చేసి చక్కగా నీళ్లు దాసి ప్రసాదం స్వీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. అది కాల్ చేస్తే మనం వివరించి మనం చెప్తాము. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.